ఒక వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేస్తే ఫలితం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఒక సోమసుంద శాస్త్రి గారు సామ్రాజ్య అమ్మగారు తెనాలి గ్రామంలో తెనాలి టౌన్లో వాళ్ళ అబ్బాయికి కొద్దిగా చదువు చెప్పించి హైదరాబాద్ పంపిస్తే ఆ అబ్బాయి చదువుకోకుండా ఇంతమంది చదివించాడు. శ్రీనివాస్ గారు బాగా చదువుకోవాలా, మీకు అందరు చదివించారు సరే, హైదరాబాద్ చదువుకు వేరమాట. ఇప్పుడు మా ట్రస్ట్ గురించి పిల్లలందరికీ చాలా తెలుసు, కానీ పేరెంట్స్ చెప్పాల్సిన ఒక విషయం ఉంది. నేను జహీరాబాద్ వచ్చినా, ఎంకేఆర్ బ్రాంచ్ వచ్చినా, ఈసీఎల్ బ్రాంచ్ వచ్చినా పేరెంట్స్ చెప్పేది ఒకటే, మీ పిల్లలు మీరు 100 రూపాయలు బాండ్ పేపర్ తెచ్చుకోండి, సంతకం పెడతాను. మీ పిల్లలు రోజు ట్రస్ట్కి వస్తే మేము మీ పిల్లలు మిమ్మల్ని కారులో తిప్పుతారు, మీ పిల్లలు మిమ్మల్ని ఫ్లైట్లో తిప్పుతారు. ఎవరు డౌట్ ఉన్నారా వేరే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు మా ఇంటికి వచ్చి కొట్టాడచ్చు. బస్తీ మీద సవాల్. మనం ట్రస్ట్కి ఎందుకు వస్తామంటే, మేము పిల్లలకు 3 జీవిత ఎప్పుడు ట్రస్ట్కి ఎందుకు వస్తామంటే, ఆడుకోవడానికి తినడానికి కొద్దిగా ఖాళీ టైం ఉండి చదువుకుంటాం, అప్పుడు కూడా బాగుపడతాం. కొంత చదువుకోరు, కొంచెం బాగా గొడవ చేస్తారు, అల్లరి చేస్తారు. మా 8th క్లాస్ పిల్లలు ఉన్నారు మియాపూర్లో, వాళ్ళ గొడవ చూస్తే అసలు రేపు ట్రస్ట్కు రాబుద్ది కాదు. సరే, నేను ఇందాక పొద్దున్న ట్రస్ట్కి చాలా ఉత్సాహంగా వస్తా, స్కూటీ మీద పడ్డా, కాలు దెబ్బతగిలింది బాగా. ఎవరో తీసుకొస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చా, ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలనుకుంటున్నా, గంట కింద నుంచి 4 గంటల నుంచి ఇక్కడే కూర్చున్నా. దానికి కారణం ఏంటి తెలుసా, ఈ పిల్లల అమాయకత్వం. ఈ పిల్లల్లో మంచి ఫ్యూచర్ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మాకు చాలా ఇచ్చాడు, మంచి ఉద్యోగం చేసాం, బాగా సంపాదించుకున్నాం, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఒక అమ్మాయి సీఏ చదువుకుంది, మాకు పెద్ద కోరికలు లేవు. మీ పిల్లలు కూడా వృద్ధులు రావాలని ఆయన కోరిక, మా కోరిక, ఈ దాతల కోరిక. ఇప్పుడు ఇదంతా ఎవరిచ్చారు, ఈ భోజనం, ఈ టెంట్లు, ఇదంతా సార్ చూసిన చేసిన కష్టానికి, 20 సంవత్సరాల త్యాగానికి ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు. అందరు దాతలకి మేము శిరసు ఉంచి నమస్కరిస్తున్నాం. ఈ పేరెంట్స్ తరపున, ఈ పిల్లల తరపున మేము మా ట్రస్ట్లో 11 బ్రాంచుల్లో మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెబుతా, ఎట్లా జీవితంలో మంచి సంకల్పం ఉంటో, మేలు ఎట్లా జరుగుతుందో. నిన్న సాయంత్రం మేము ఇక్కడ నుంచున్నాం, టెంట్లు వేస్తుంటే నిన్న పొద్దున ఒక పంతులు గారు వెళ్తే ఆగాడు, ఏంది ఇదంతా కథ అన్నాడు. ఏదో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సవిస్తాం సార్ అన్న. అరే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఇది, జిహెచ్ఎంసీ పార్కు, మీరు ఎట్లా వస్తారన్న. ఏదో చిన్నపిల్లలు సవిస్తున్నాం సార్, లోకల్ కార్పొరేట్ సారు పెద్ద మనిషి సహాయం చేశాడు, లోకల్ ఎమ్మెల్యే గారు సహాయం చేశారు సార్ అంటే, మళ్ళీ అరగంట తర్వాత వచ్చాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, ఏం చేయబోతున్నాడు సార్, వినాయకుడు పూజ చేద్దాం అనుకుంటున్నాం. ఆయన పంతులు గారు వచ్చి నేనే పూజ చేస్తాను సార్ అన్నాడు. ఆయన పోగొండ అరగంట పూజ చేశాడు. సరే మరి పంతులు గారు డబ్బులు ఇవ్వాలి కదా, ఆయన కొంచెం డబ్బులు ఇచ్చాడు సార్, నేను కాళ్ళ దాన్ని కూడా కొంచెం డబ్బులు ఇచ్చా సార్, మీ దగ్గర డబ్బులు తీసుకోకూడదు సార్ అని, మా డబ్బులు మాకు ఇచ్చి మీ పిల్లకాయలు వాడుకోండి సార్ అన్నాడు. అది మనిషి సంకల్పం, చేసే పనులు నిజాయితీ ఉంటే మా అనుభవం అది. నేను సార్ ఏమిటంటే మైక్ పట్టుకుంటే బర సార్ మైక్ వదలంటాడు, కానీ మా పిల్లల్ని చూస్తే వదలబుద్ది కాదు. కానీ మీకు ఎగ్జాంపుల్ చెబుతా, ఈ పిల్లలు ఎంత కేడి కథనాకులు అంటే, చదువుకోమంటే అడు చూస్తారు, అన్నం తినమంటే ఇడు చూస్తారు, డ్యాన్స్ చేయమంటే ఎగుకు చేస్తారు. కానీ మీలో ఉన్న స్పిరిటే, ఆ డ్యాన్స్ చేయాల స్పిరిటే, ఆ డ్యాన్స్లో ఉన్న స్పిరిటే మీ గ్రోత్కు కారణం. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను స్పీచ్ ముగిస్తాను. నేను గుంటూరులో 1980లో చదువుకున్నా, నేను మర్చిపోయి ఏ స్కూల్ చదివాను కూడా గుర్తులేదు, చిన్న 1 ఇయర్ చదివా, తర్వాత అక్కడ డిగ్రీ చదువుకున్నా. ఎవడో మిత్రుడు ఈ కరోనా టైంలో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాడు, దాంట్లో నేను మెంబర్ని. దాంట్లో ఒక చంద్రశేఖర్ గారు ఎవరో, సార్ గుంటూరు బ్రాంచ్కి కారణమైన చంద్రశేఖర్ గారు అంట, మా స్కూల్ అంట, మా కాలేజ్ అంట. ఇప్పుడు వచ్చిన రామారావు సార్, రామారావు సార్ నమస్కారం. వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఓల్డ్ హేజ్ నడుపుతా, వాళ్ళకు ఓన్ ల్యాండ్ ఉండి, ఓన్ బిల్డింగ్ ఉండి, అక్కడేదో ఇబ్బంది వచ్చి ఒక ఆర్ఫనోజం తీసేది వచ్చి కరోనా టైంలో నాకు ఫోన్ చేశారు. ఈరోజు దాకా చంద్రశేఖర్ సార్ని చూడలా, కానీ సార్ని కలిసి మాట్లాడిన తర్వాత వాళ్ళ బిల్డింగ్ మనకి ఇచ్చేశారు పూర్తిగా వాడుకోమని, ఫ్రీగా మన పిల్లలకి గుంటూరు బ్రాంచ్ స్టార్ట్ చేసాం. వాళ్ళే భోజనం పెడతారు, వాళ్ళే ఫీజులు కడుతున్నారు, వాళ్ళే కరెంటు కడతారు, వాళ్ళే పాలిటెక్నిక్ ఇంజనీర్ సవిచ్చిపోతున్నారు. దీంట్లో విశేషం ఏంటంటే, ఆ రామారావు సార్ని పొద్దున చూశాను నేను, ఎప్పుడు చూడలా నా లైఫ్లో. ఆ చంద్రశేఖర్ ఇంతలో చూడలే నేను అసలు. చూసారా, మనుషులు తెలియకుండా కూడా, మనుషులు పరిచయం లేకుండా కూడా, ఎప్పుడు జీవితంలో కలుసుకోకుండా కూడా
లక్షలాది రూపాయల విలువైన బిల్డింగ్ని శ్రీనివాస్ సారి పని చూసి ఆయన చేస్తున్న కృషిని చూసి ఆ గౌరవంతో ఒక బిల్డింగ్ ఇచ్చి మనకి ఇదే అనుభవం. ఈసీఐలో చంద్రబాల మేడం బిల్డింగ్ పరిచయం చేస్తే ఓ 2 ఫ్లోర్ బిల్డింగ్ ఇచ్చారు. జహీరాబాద్ వెళ్తే ఒక డాక్టర్ దంపతులు ఒక బిల్డింగ్ ఇచ్చి వాడుకోమన్నారు. సో మీరందరూ గుర్తుపెట్టుకోండి, మన ఇంకా భయంకర చాలా బ్రహ్మాండ భవిష్యత్తు ఉంది మన పిల్లలకి, మన మళ్ళీ మంచి ఫ్యూచర్ ఉంది ఈ దేశంలో. రాబోయే విమానాశ్రయాన్ని మీకోసమే, కొనబోయే విమానాలని మీకోసమే, ఈ కొత్తగా వేస్తున్న నేషనల్ హైవేస్ అన్ని మీకోసమే రై. అరే బుడ్డోడా, ఈ హైవేస్ అన్ని మీకోసమే. ఈ రై వందే మాత రైలు అని మొన్నసారి వందే మాత రైలు వెళ్ళారు అన్న, ఇదేదో ఫ్లైట్ కానీ బ్రహ్మాండం ఉందని చెప్పారు. సో ఈ రైళ్ళని మీకోసమే, ఈ విమానాలని మీకోసమే, ఈ రాబోతున్న టెస్లా కార్లు కూడా మీకోసమే. దయచేసి రోడ్ ట్రస్ట్కి రండి, అన్నం తినండి, ఆడుకోండి, కుదిరితే చదువుకోండి. థ్యాంక్ యూ.